హాయ్, వెల్కమ్ టు టాలీట్యూబ్. టాలీవుడ్ ఆడియన్స్ను ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న సావిత్రి చిత్రంపై అధికార ప్రకటన వచ్చేసింది. నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్ను మొదలు పెడుతున్నాడనే న్యూస్ తప్ప ఇప్పటి వరకు ప్రకటన లేదు. ఉమెన్స్ డే సందర్భంగా ఆ కొరత తీర్చేస్తూ ఒక పోస్టర్ వేసేశారు. ఇందులో సావిత్రికి ఒక పక్క కీర్తి సురేష్, మరోవైపు సమంత ఫోటోలను వేశారు. అయితే ఇప్పటికే సావిత్రి పాత్రను కీర్తి సురేష్ చేస్తుందనే విషయంలో క్లారిటీ ఉంది. కీర్తి కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. మరి ఈ సినిమాలో సమంత పోషించే పాత్ర ఏంటనేదే అసలు క్వశ్చన్. ఓ జర్నలిస్ట్గా స్టోరీని నరేట్ చేసే రోల్లో సమంత క్యారెక్టర్ అని అన్నారు, కానీ అందులో నిజం లేదట. శామ్ కూడా కథలో కీలకమైన ఓ హిస్టారికల్ రోల్నే చేస్తోందని తెలుస్తోంది. ఇంతకీ సమంత పోషించే పాత్ర ఏంటో తెలుసా? అలనాటి జమున రోల్ అని తెలుస్తుంది. ఈ మూవీలో కీర్తి, సమంత పాత్రలు పోటాపోటీగా ఉంటాయని అంటున్నారు. ఇందుకు కారణం రియల్ లైఫ్లో వీరిద్దరికి అంతగా పడకపోవడమే. మొదట్లో సన్నిహితంగానే ఉన్నా వీరిద్దరి మధ్య ఆ తర్వాత విభేదాలు తలెత్తాయి. సావిత్రి ఉన్న సినిమాలో తాను నటించబోనని బహిరంగానే చెప్పేశారు జమున. ఆ విభేదాలను కూడా మహానటిలో చూపించబోతున్నారట. అందుకే ఈ క్యారెక్టర్కు సమంతను తీసుకున్నారని తెలుస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.